హాయ్ హలో హలో తార్నాకలో తార్నాకలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వస్తుందంటే ఒక అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కొన్ని వందలు కాదు వేల మంది ఇక్కడ భోజనాలు చేస్తారు. ఎన్ని వందల కోట్లున్నా ఎన్ని వేల కోట్లున్నా 10 మందికి అన్నం పెట్టాలనుకునే గొప్ప గుణం చాలామందికి ఉండదు. ఉండని వాళ్ళని మనం డిమాండ్ చేయలేం, కానీ ఇక్కడ మా తార్నాకలో ఒక మహానుభావుడు విజయ్ లస్యాల్ అనే మహానుభావుడు ఈళ్ళే ఆయనది. తార్నాకలో వినాయక చవితి మొదలైన రోజు నుంచి, అంటే ఆ వినాయక చవితి మర్నాడు నుంచి నిమజ్జనం వరకు 9 రోజులు, 10 రోజులు కూడా ఎన్ని వందల మంది కాదు ఎన్ని వేల మంది వచ్చినా భోజనాలు అరేంజ్ చేస్తాడు. ఇక్కడ చూడండి చాలా పెద్ద క్యూ ఉంటుంది. భోజనాలు అంటే మళ్ళీ ఒక పూట కాదు రెండు పూటలు, మధ్యాహ్నము భోజనం ఉంటుంది మళ్ళీ రాత్రి కూడా ఉంటుంది. చాలామందికి తెలియదు కానీ ఇక్కడ రాత్రి కూడా భోజనం పెడతారు. సో అంత గొప్ప గుణం గల మహానుభావుడు పెడుతున్నాడు ఇక్కడ. చాలామంది రండి ఇక్కడ వచ్చి భోంచేయండి. దాతముడుదా నూరా. సో ఇది మంచి కార్యక్రమాన్ని మనం రికార్డ్ చేయాలి. 10 మందికి దేవుడి పేరు మీద అయినా ఇంకెవరి పేరు మీద అయినా ఒక మంచి పని చేస్తున్నాడు అంటే ఇట్స్ వెరీ గ్రేట్, అమేజింగ్, అద్భుతం. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఏమేమి ఫుడ్ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారని ఒకసారి చూద్దాం ఇక్కడ. సో రండి ఇక్కడ, ఇంత పెద్ద క్యూ ఉంది చూడండి ఇక్కడ. ఎండ బాగుంటేనే మంచిగా వస్తుంది వీడియో, ఎండకే బాగా వస్తుంది వీడియో. నేను ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఆహా అట్లనా, వీళ్ళే వీళ్ళు, అది కూడా వీళ్ళదే. అయ్యో నిన్న చాలా మంది వచ్చారు. అవును అంతేనా, చెప్పే రెండు రెండు మాటలు చెప్పే, మాట్లాడు ఒకటే మాట చెప్పు, చెప్పు స్వీట్. ఎన్ని సంవత్సరాలు నుంచి పెడుతున్నా తెలియదు, ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కానీ అద్భుతం అద్భుతం. ఇక్కడ ఇట్లా స్వీట్ పెళ్ళిలో పెట్టినట్టు అన్ని కార్యక్రమం పెట్టడం అనేది మనకి ఎక్కడ జరగదు. చెప్పమంటారా సారు? విజయ్ లాసేల గారు గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. వారు చాలా మంచి కమ్మడి రుచికర రాత్రి పొద్దున రాత్రి చాలా రుచికరమైన భోజనము పెడతాడు ఈ వినాయక చవితి సందర్భంగా. 9 రోజులు ప్రతి సంవత్సరం 9 రోజులు ఈ సారుకు మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. గొప్ప మాట ముందుగా చెప్పాల్సి సార్కు నమస్కారం. ఇంతమందికి అన్నదాన చేస్తుండంటే సార్ 3 సంవత్సరాల నుంచి అన్నదాన చేస్తున్నాడు పొద్దున సాయంత్రము. చాలా మంచిగా నీట్గా చాలా బాగున్నాయి, అంత బాగుంది సార్కు యాక్సెప్ట్. అన్నదాత సుఖీ భవ. అది గొప్ప మాట, దేవుడి పేరు మీద చెప్పినా ఎవరి పేరు మీద చేసినా అన్నం పెట్టడం అనేది గొప్ప విషయం. నువ్వు ఏ పేరు మీద పెట్టినా పర్లేదు, అన్నం ఇన్ని వేల మందికి పెట్టడం అంటే గొప్ప విషయం. విజేందర్ లస్యాల్, విజేందర్ లస్యాల్ వీళ్ళంతా కమిటీ మెంబర్స్. తార్నాక మొత్తం జాతర నిన్న చాలామంది ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈరోజు తక్కువ మంది అయినారంటే వీళ్ళే అక్కడ కూడా ఆ వినాయకుడి దగ్గర కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. లోకి ఇంకెక్కడ ఎక్కడ ఉందంట మనం అరేంజ్ చేశారన్న కదా ఇక్కడ. ఆహా ఇప్పుడేనా అయిందా? 30 మినిట్స్ అయినా అట్లనా, నన్ను రమ్మన్నారు.
ఇక్కడ శ్రావణి గారు ఉన్నారండి. వీడియో చాలా బాగా వచ్చింది, వీడియో చాలా బాగా వచ్చింది. హాఫ్ అన్ అవర్ అది దీనికి యాడ్ చేస్తా. అరే ఆయన పోలేదే ఊరికి, నైట్ పోతాను, రేపు పోతాడు అక్కడ. అయితే ఇక్కడ జనాలు అక్కడికి వెళ్ళిపోయారా? అక్కడ కూడా మన ఇక్కడే భోజనం కదా. ఓకే ఓకే ఓకే. అమ్మా అమ్మ నమస్తే అమ్మా. అది దొరిచినవా? ఫోటో తీయాలి నేను మళ్ళీ సంవత్సరం కూడా నిలబడితే ఫోటో తీయాలి. పోయిన సంవత్సరం తీసిన కదా, తీస్తా మంచి తిను కడుపునిండా. తీసుకుపోతా ఏమో బుచ్చమ్మా. అది ఇప్పుడు ఇప్పుడే తీయాలా నిన్ను ఫోటో? ఇప్పుడు తీయాలా? ఇప్పుడే ఆడే తీయాలా? మళ్ళీ లాస్ట్ కూడా అక్కడ తీసినావు కదా, అక్కడ తీయాలా. పా పా బుచ్చమ్మా బుచ్చమ్మా ఉండు బుచ్చమ్మా. ఆడ నిలబడి వస్తా నా. సరే అమ్మా సరే మంచి మంచి తీసుకున్నా. అదిగో హలో, ఏం చూస్తున్నావు? అది ఇక్కడ విజయ్ సార్ ఉన్నారు. సార్ ఇక్కడ స్పాన్సర్. విజయన్న ఒకసారి మాట్లాడు, ఒకటే మాట మాట్లాడు. జయ బోలో గణేష్ మహారాజ్ కీ. అది ఒక్కటే మాట్లాడతాడు విజయన్న. ఎందుకంటే ఇక ఏం మాట్లాడు, ఆయనకు వచ్చిన మాట అది ఒకటే. అంతే అమ్మ, ఆ మాట చెప్పమ్మా. అన్న కాన్సెప్ట్ అన్న కాన్సెప్ట్ వచ్చేసి మనం బాగుండాలి, అందరు బాగుండాలి. జయ బోలో గణేష్ మహారాజ్ కీ. హలో పలుకుబడి పెట్టుకున్నాను, ఆడ చూసినా బుచ్చమా వచ్చినావా? కలిసినావా మీ అన్నన్నా? కలిసినావా మీ అన్న? కనిపించాడా? ఎత్తున మహేష్ కారు నాకు అంతా పులకించిపోతుంది. అమ్మా నమస్తే అమ్మా. వచ్చాను అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. ఏం పర్లే. ఓ చూసినా అర్థం, 20 నిమిషాలు తీసాను. అంతా విజయంతో మాట్లాడా? విజయంతో మాట్లాడిచ్చాను. ఒక మాట మాట్లాడు, ఏం కాదు, ఏదైతేనే మాట్లాడు, ఒకటే మాట. మా మనవడు ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు వండి పెట్టమంటాడు. వాళ్ళకంటే మించింది మనకేం లేదు. వాళ్ళ దయనే మన దయ అని మా మనవడు అవుతాడు. ఆయన మనస్ఫూర్తిగా సంతర్పణ చెయ్యాలి అని చెప్తాడు.
అక్కడ వచ్చినావాక ఈరోజు? ఈరోజు వచ్చావు పగలు నువ్వు? అవునవును. నిన్న మొన్న రాలేదు కదా అక్క? వచ్చినావా? కానీ లేవు ఎక్కువ టైం. అక్క ఒక మాట మాట్లాడతావా? ఇష్టనా? హాయ్ తింటా. ఒక మాట మాట్లాడుతుంది లేవు సాయంత్రం? నిన్న సాయంత్రం అంటే చాలా మంది వచ్చారు కదా, సామాన్లు ఐదు ఇవ్వాలి కదా, రోజుకు 1500 మంది అన్నం తింటారు. ఒక్కోసారి 2000 కూడా దాడుతారు. 2500 3000 దాకా వస్తుంది కాబట్టి సామాన్లు అన్ని రెండు పూట్లు కలిపి అన్ని ఎగ్జామ్. కిచెన్ కూడా ఎగ్జామ్ ఫ్రెష్ ఉంది, వంట మాస్టర్ కూడా మంచి చేస్తున్నాడు, ఐటమ్స్ కూడా బాగున్నాయి. చాలా వెరీ గుడ్. మన తార్నాకలోనే ఇది బెస్ట్. నిత్యాన్నదానం గణపతి పోయిన దాకా కూడా అదే కాబట్టి మళ్ళీ కొడతారు. అంటే గణపతి ఉన్నంత వరకు నిత్యాన్నదానం. ఎంత మంది వచ్చినా కాదని లేకుండా మరి విజయ లక్ష్యాలు గారు సారు మరి ఫ్యామిలీ మొత్తం పెడుతున్నారు. ఇది చాలా వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వించాలి చాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ భవన్ ఒక మాట చెప్పనా? అన్నమైతే బాగానే ఉంది. 9 రోజులు పెట్టడం అంటే చాలా అదృష్టం ఉండాలి. రెండు పూటల మజ్జిగా రసిగా అన్ని పెడుతున్నారు. సూపర్ ఫుడ్ ఉంది, అది టేస్టీగా వండుతున్నారు, మంచిగా నీట్ గా వండుతున్నారు. అమ్మా ఒకసారి ఒక మాట కృష్ణ చెప్తా. కృష్ణ చెప్పేశాడు ఆల్రెడీ. విజయన్న వారి ధర్మపత్ని ఒక్క మాట మాట్లాడుతుంది. అక్క మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అందరు వచ్చి మాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఓకే అక్క. సో ఈ గణనాథుడి పేరు మీద హలో నర్సయ్య కాక మాట్లాడతావా? ఒక మాట మాట్లాడే. ఒకటే మాట మాట్లాడు. ఏం మాట? ఏమైనా మాట, నీ ఇష్టం. నా ఇష్టం అంటే మౌర్య గణపతి బొబ్బా మౌర్య. కిచెన్ అద్భుతంగా ఇంత అద్భుతంగా ఇంత కేర్గా ఇంత జాగ్రత్తగా ఇంత నీట్గా చేశారు వీళ్ళు. ఇలా కొనసాగుతుంది కార్యక్రమం. అన్న ఏంది నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఊకే ఏం మాట్లాడతావు నీ నుంచి? ఏం మాట్లాడతావు? సీన్ వెళ్ళిపోయాడు ఈరోజు షూటింగ్. ఆదు రాములు కాక ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడ కిచెన్ ఏర్పాటు చూసుకునేదంతా కుకింగ్ మొత్తం కుకింగ్కు మొత్తం హెడ్ రాములు గారు. రాములు గారు మాకు ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మాకు బిఆర్స్లో కుక్ చేసేవాడు చాలా ఏళ్ళ క్రితం. రాములు గారిని తీసుకొచ్చారు విజయాన్ని ఇక్కడ. చెప్పు రాములు గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ హయాంలో ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసిన ధర్మాత్మ కనిపించారా? 34 ఇయర్స్లో మేము ఫస్ట్ టైం చూస్తున్నది ఇంత పబ్లిక్ భోజనానికి. తిన్న వాళ్ళు కూడా మనకి ఒక సంతోషంగా మంచిగా ఉంది అన్నదానం. అవును దేవుంది. అవును అని చెప్పి మేము సంతోషపడుతున్నాం. అవును రాములు కాక బోలో రాములు కాక గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై. రాములు కాక దగ్గర వాసన వస్తుంది. సో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంత అండి ఇది అద్భుతంగా స్వీట్ ఇంత ఏర్పడేశారు. నాయక్ భయ్య వెంకట భయ్య వెనక ఎనికి 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 చూసుకో అక్క. ఏమైనా మాట్లాడు వెంకట అనమాట. మనం చేయవలసిన పని అంతట. అదో సూర్యనారాయణ శాస్త్రి అని ఒక మాట మాట్లాడాలి. ఏదైనా ఒకటి రెండు మాటలు మాట్లాడాలి ఈ కార్యక్రమం గురించి. మీరు ఒక్కొక్క మాట మాట్లాడాలి ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం మన తార్నాకకి గర్వకారణం, హైదరాబాద్కి గర్వకారణం ఇలాంటి మహానుభావులు. ఓకే మాట్లాడ ఏం కాదు. విజయ్ గారు చాలా సంవత్సరాలు బట్టి ఈ వినాయక చవితి ఉత్సవాలను తన వ్యక్తిగత ఖర్చుతో వ్యక్తిగత ఇంటిలో భారీ స్థాయిలో నిర్వహిస్తూ తార్నాక మరియు పరిసర ప్రాంతాల వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. ఇది కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వేప సూర్యనారాయణ శాస్త్రి అన్న అడ్వకేట్.
సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జికి కాదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఉన్నంత హై క్వాలిఫికేషన్స్ అంత పరిజ్ఞానం ఉంది సూర్యనారాయణ శాస్త్రి అన్న పట్టిలో మాణిక్యం మీ అభిమానాన్ని కృతజ్ఞత ఓకేనా అమ్మా నిన్ననా ఆయనతో మాట కట్ చేస్తాను కట్ అయిపోతుంది వస్తుంది నేను ఆల్రెడీ చెప్పినా అందరు చెప్పారు అంటే మనమడని వద్దు మనమడని వద్దు ఇంకా ఉండని ఏం కాదు అన్న ఏమైనా పెట్టుకున్నాడు ఏం ఫీల్ కానీ నాన్న నువ్వు ఇష్టం అన్నాడు అవును చెప్పాను నీతో మాట్లాడినాక మనవాడి విజయాలనే చెప్పాను అది ఏం కాదు మంచిగా వస్తుంది అద్భుతంగా ఆల్రెడీ వచ్చింది వినిపించిందా వినిపిస్తా నిన్నటి దగ్గర చూపించా రాజన్న కూతురా ఏమా రాజన్న కూతురామా మీరు కదా లేడు ఈరోజు అమ్మా ఉన్నాడా హాయ్ అన్న నమస్తే అవునా మొత్తం గాలి వేస్తున్నాయి సినిమా దీని మీద మైక్ పెట్టు ఫోన్ పెట్టు ఫోన్ వచ్చి రికార్డింగ్ కాదు అన్ని కొంచెం వాటర్లు కడుగుతామన్నా వాటర్లు కడితే అవి వాటర్లు కడగరా సో ఈ విధంగా ఈ స్థాయిలో తార్నాకలో వినాయకుడి పేరుతో అద్భుతమైన కార్యక్రమము చాలామంది వేల మంది అద్భుతంగా ఇక్కడ భోజనం చేసి పునీతులైతున్నారు పులకిస్తున్నారు అని తెలియజేసుకుంటున్నాను అవునా వేసుకున్నారు కదా వీళ్ళంతా ఇక్కడేనా తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు శ్రీచేతనా శ్రీచేతనే ఎన్ని రోజులు ఇస్తారు ఇది 9 డేస్ 9 డేస్ ఇస్తారా వావ్ సో ఎంతమంది వేశారు ఇది గణేష్ దీక్షరా గణేష్ దీక్ష మాట పాడతానా ఈ దీక్ష సందర్భంగా మీరు ఏం చేస్తారు మీ యాక్టివిటీస్ ఏంటి మీరు ఎలాంటి అంటే మిగతా రోజులకు ఈ దీక్ష వేసిన రోజులకు తేడా ఏంటి మిగతా రోజు మందు సిగరెట్ తాగొద్దు అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పటికి మందు సిగరెట్ అంటే ఇది వేసుకున్న వాళ్ళు అందరూ చిన్న వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు కదా మీకు మీరు రెండు సార్లు స్నానం చేయాలి ఒకటే పూట తినాలి నాన్ వెజ్ తినొద్దు చెప్పులు వేసుకోవద్దు తాగొద్దు అంటే అది పెద్దోళ్ళకు మీరు పిల్లలు కదా ఎలాగో మీకు అవి తెలియదు కదా ఓకే ఓకే గుడ్ 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 ఓకే 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 అన్నా దీంట్లో ఉంది దీంట్లో ఉంది ఓకే సక్సెస్ అయితే ఆన్లో ఉందా ఆన్ చేయి ఆన్ చేయి ఇది ఆన్ చేయి వీడియో ఆన్ చేయి మరి వీడియో కాదు ఫోటో తీయాలన్నా నేను తీసిస్తా కదా అక్క అక్క నేను తీసిస్తా కదా Thank you.
ఇది చూడండి. రాములు కాకనే వస్తాం ఇక్కడ భోజనం. అన్న మీరు కూడా ఒకసారి రండి, ఒక ఫోటో తీస్తే ఇట్లా అన్న పక్కన మధ్య అన్న మధ్య ఉంటారు. తార్నాకలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. నీ పూర్తి పేరు చెప్పు. జిల్లా లోకేష్. జిల్లా లోకేష్. జిల్లా లోకేష్ జిల్లాలు దాటిపోయి ప్రపంచాన్ని అంతా సృష్టి చేస్తున్నాడని తెలియజేసుకుంటూ, ఏమంటున్నాడు తాత? తాత ఏమంటున్నాడు? ఓకే మనరాలు. గ్రేట్. పెద్ద మనవరాలు. పెద్ద మనవరాలు. ఇప్పుడు అడిగినా గుర్తుపట్టి అడిగినా? ఇప్పుడే మీ ఆమెను ఇప్పుడే ఫస్ట్ టైం చూసినా. ఓకే వచ్చేసిన అమ్మా. ఫోటో కూడా తీసిన అక్క. చూడు ఎంత సేపు అయినా పెట్టి ఈరోజు ఈరోజు కర్రీ లేదా అని చెప్పడానికి లేనే లేదు. రాక రావాలా కాస దేవుడి మీద కోపం పడకూడదాక ఇప్పుడు అడగండి అడగడ. ఒక మాట మాట్లాడకండి ఈరోజు ఒక ఒక్కటే మాట మాట్లాడక మోరీ అన్నాక ఒక మాట మాట్లాడాలక్క. సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడాలా. రాజకీయ నాయకులు ఎందుకైతే మాట్లాడితే మంచిది. హాయ్ హాయ్ తాత. హలో తాత అనిపించు. ఆమా ఏడ్చినావా నువ్వు? వేస్ట్ అయితే చెప్పు ఒక మాట చెప్పు. మాట్లాడ పూలు ఆపి ఆనందనం మంచిగా వేసారు. మంచిగా మాట్లాడట. హలో అన్ని అన్నదానకు మంచిగా పెట్టారు. పువ్వులు అయితే బాగా దొరుకుతుంది. మంచిగా సార్ కూడా మంచిగా చేస్తుంది. మంచి గబ్బి దొరుకుతుంది. అన్ని రాత్రి రేపు పూను బుట్టలు పెడుతున్నాను. ఫీజు పెడితే ఫీటు గీటు అన్ని గబ్బజలు చేస్తుంది. జబర్దస్తి ఇలా జైష్. అయ్యేసునా ప్రమాణం ఉంది కదా. సూపర్ సూపర్. ఓకే 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 ఓకే. మళ్ళీ స్వీట్ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చాలా మంది చేయాలి. తప్పున్న వాళ్ళు సంవత్సరం అంతా చేసినా మనకేం బాగలేదు. అవునవునవును. Thank you.
సీన్ చెప్పు, ఇప్పటికి నువ్వు చెప్పాయా? మైకో మైక్ అన్నగా చెప్పు, చెప్పు ఇప్పుడు మంచి స్వీట్ వచ్చి తినిపోయింది రండి అని చెప్పు. వాట్ ఈస్ ది న్యూసెన్స్ మిస్టర్ బొగ్గుల శ్రీనివాస్ అంటాడు సీను. ఓకే, 9 డేస్ ప్రతిరోజు 9 డేస్ జరుగుతుంది. ఓకే, లంచ్ టైం వచ్చి 1:30 to 4 o'clock. ఓకే, భోజనం టైం రాత్రి కూడా ఉంది, నైట్ కూడా ఉంది. 8:30 to 10:30 ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఖచ్చితంగా. ఎన్ని వేల మంది వచ్చింది, 4 గంటలకు వచ్చిందమ్మా. అవును సార్, అంకుల్ హలో, వచ్చేసినావా తాత దగ్గరికి? వచ్చేసినావా? ఏ రెండు మాటలు మాట్లాడు, మాట్లాడు అన్న తాత సిక్కిపోవు, అంతకంటే ఏం మాట్లాడలేవు. అంతే, ఏం సిక్కిలేదు, ఏం లేదు, ఇంకా పడాల్సిన అవసరమే లేదు. అక్కడ కనిపిస్తున్నాడు సార్, ఆయన్నే ఈ దాత. అంతే, అవునవును, చేస్తా చేస్తా. రాములు కాక, నమస్తే రాములు కాక, ఇప్పుడే వచ్చినావా? ఇదొక రోజేనా? నిన్న కూడా వచ్చినావా? రోజు రావాలి, రోజు రావాలి. రాత్రి కూడా, రాత్రి కూడా ఉంటుంది బా, నిజం. హలో అక్షయ్, వాట్ హ్యాపెన్ రే, యూ ఇంటర్వ్యూ అక్షయ్? మా ఫ్రెండ్ అక్షయ్. అక్షయ్ చెప్పు, భోజనం పాతున్నావా? ఎప్పుడున్నా చెప్పు. ఎత్తుకుపోతున్నారా? ఎత్తుకుపోతారా? ఏ కదా, ఉంటుంది 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 ఉంటుందిలే. నగేశ్ అన్న స్వీట్ ఎట్టుంది చెప్పు. సూపర్ ఉందా చెప్పు, స్వీట్ లాగా చెప్పే. సో రెండు ఒక నిమిషం మాట్లాడండి, ఎలా ఉంది స్వీట్? ఎట్లా ఉంది స్వీట్గా చెప్పు, స్వీట్ ఎట్లా ఉంది? భోజనం స్వీట్గా ఉంది. నమస్తే. లేదు తింటా, ఇది కాల్ చేస్తా. స్వీట్ ఎట్లా ఉంది? స్వీట్ స్వీట్గా ఉంది. రైనీ సీజన్ అంటే వర్షాలు పడే షర్మిల ఆడినాడు చూడు. రైనీ సీజన్ అంటే వర్షం, రైన్స్ వచ్చే సీజన్ అంట. స్వీట్ ఎలా ఉందంటే స్వీట్ స్వీట్ లాగా స్వీట్ గానే ఉంది. భోజనం ఎలా ఉందంటే భోజనంలాగానే ఉంది. చెప్పున్నాను ఇప్పుడు, చెప్పు చెప్తున్నా, చెప్పరా ఎట్లుంది భోజనం? భోజనం చెప్పరా, సిగ్గుపడకు. ఎవరైనా నువ్వు కలెక్టర్ కావాలా, ఇట్లా మాట్లాడితే ప్రాక్టీస్ వస్తుంది. రేపు కలెక్టర్ అయినాక ఎట్లా రా, కష్టపడతావు ఇట్లా మనవాళ్ళరా భుజనా.
అదే భోజనం భోజనం లాగా అద్భుతంగా ఉంది అంతే కదా. స్వీట్ ఎలా ఉంది? గత 3 సంవత్సరాలుగా చాలా బ్రహ్మాండ 4 సంవత్సరాలుగా విజయేంద్ర చాలా రోజుకు సుమారు 2000 మంది వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి 2000 పైగా మధ్యాహ్నము మన రాత్రి వినాయకుడి సేవలో నిమిత్తం అని మళ్ళీ వాళ్ళు ఒకసేపు వెయిట్ చేపిస్తూ మరి మేము మళ్ళీ ఉన్నారంటే మళ్ళీ భోజనం పెడతాం అట్లా. ఇక్కడ లోకల్ పీపుల్స్ కూడా అందరికి చాలా అండగా ఉంది, అన్నిటికీ అందరూ సహకరిస్తున్నారు, అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది. తినడానికి వస్తారని అర్థం అంటే దాత ఒక్కడే మహానుభావుడు ఈయనే అన్న అలా విజయన్న లోకల్ పీపుల్ సహకరిస్తున్నారు. ఏంటి తినడానికి సహకరిస్తున్నారు, తినడానికి హెల్ప్ చేయడానికి 2000 మందికి పెట్టడం అంటే కూడా ఎవరు నువ్వే మినిమం 20 మంది 30 మంది ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది అందరం సమష్టి కృషి వల్ల విజయవంతంగా 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా అంకుల్. అద్భుతంగా ఇంతమందికి భోజనం ఏర్పాటు చేసి ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎలాంటి అసలు నేను భోజనం ఏర్పాటు చేస్తున్నానని హంగామా కూడా లేకుండా మహానుభావుడు విజయన్న ఇక్కడ ఉన్నాడు. ఒకటే మాట చెప్తాడు, ఎందుకు మీరు ఏర్పాటు చేస్తున్నారంటే మనుషులకు జయ బోలో గణేష్ మహారాజ్ విజయన్న అది ఒకటే మాటనే చెప్పేస్తాడు, అదే ఆయన గొప్పతనము. ఇన్ని వేల మందికి రోజుకి నాకు తెలిసి 2-3 వేల మంది వస్తారు, ఇంతమందికి భోజనం చేసి ఒకటే మాట గణేష్ మహారాజ్కి జై అంటున్నాడు, అది విజయన్న గొప్పతనము. చూడండి ఇక్కడ తార్నాకలో సీని గారు ఉన్నారు, మన దగ్గర ఏముండదు. అత్తరుడు కానీ ఇక్కడ ఇక్కడ వెన్ను తన్నుగా వెన్ను పూసగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడవడానికి ఈ తార్నాక సీతమ్మ సింధికి చెందిన మా సీను తను వెన్ను తన్నుగా శ్రమించి ఏం కాదు అన్నకు చెప్పే కదా అది అన్న అన్న మాట్లాడలేదు రెడ్డి మాట్లాడాడు చెప్పే చెప్పే అన్న చెప్పనా సిగ్గు చూడండి. అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే చేసిన వాళ్ళు కూడా తమ ఐడెంటిటీ కోరుకోకుండా తమ పని తను చేసుకుంటూ పోతున్నారు, అది గొప్పతనం. ఇక్కడ విజయన్న గొప్పతనం అది, విజయ లస్యాలి గొప్పతనం ఏంటంటే ఆయన నేను భోజనం అరేంజ్ చేస్తున్న సంగతి ఆయనకే గుర్తుండదు. నేను చేస్తున్నాను అని అనుకోవట్లే అనుకోడు, అంటే ఈ నెవర్ గుర్తింపు కోరుకునే వ్యక్తి కోరుకునే వ్యక్తి కాదు, అదే పాయింట్ అదేనా. నేను ఓకే ఓకేనా అంటే మైక్ రాలినప్పుడేమో రాలే రాలే అంటావు, వస్తేనేమో ఏం మాట్లాడవు. ఈ భోజన ఏర్పాట్ల గురించి ఇక్కడ మా కాలనీకి చెందిన అన్నిటికీ ముందున్న శశాంకన్న గారు ఒకసారి మాట్లాడతారు. శశాంకన్న ఒకటే మాట మాట్లాడనా,
వినాయక చవితి సందర్భంగా మా విజయన్న అన్నదానం చేస్తున్నారు. చాలా పుణ్యమైన పని. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు అన్నగారు. కొంచెం జనాలందరూ కూడా మంచి బ్లెస్సింగ్స్ తోటి అన్న ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని కోరుకుంటున్నా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అన్న. సో విజయ లక్ష్యాలన్న ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు ప్రతి సంవత్సరము. అంటే ఒక 15 నుంచి యాక్చువల్ నైట్ జనరల్గా కొంతమందికి ఏర్పాటు చేసేవాడు, ఇప్పుడు ఈ 4 ఇయర్స్ నుంచి ఫుల్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. రాములు బాబాయ్, రాములు కాక, 2 నిమిషాలు, 1 నిమిషం మాట్లాడుతూ భోజనం ఏర్పాట్ల గురించి మాట్లాడతాడు. అద్భుతంగా చెప్పే రాములు కాక, భోజనం అద్దరిపై సూపర్ ఉంది. ఒకటే మాట, మంచి సూపర్ ఉంది. ఓకే, ఏర్పాటు చేయాలని కూడా పెద్ద గుణం, గొప్ప గుణం ఉన్నవాళ్ళు. అన్ని రకాల మళ్ళీ ఒకటే ఐటెం కాకుండా అన్ని ఐటెం ఉన్నాయి. అవును, థ్యాంక్ యూ రాములు కాక. హలో సార్, నమస్తే. బాగున్నా సార్, ఇక్కడ చేస్తున్న వీడియో. కర్రీస్ అయిపోయినా కూడా మళ్ళీ మంది వెయిట్ చేస్తున్నా కూడా ఎంతమందికి వస్తే అంతమందికి మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ చేసి మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు చూడండి. ఆల్రెడీ కర్రీ అయిపోయింది, మళ్ళీ చేస్తున్నారు. ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేస్తున్నారు. రెండు నిమిషాల్లో ఫిఫ్టీన్ మినిట్స్లో తయారైపోయింది అబ్రకదబ్ర చేసేసి. సాంబార్ నువ్వు చెప్పేవని చెప్పు, 15 మినిట్స్లో ఉడికిచ్చారు రికార్డు. నేను ఉడికాను, నేను ఉడుకుతున్న ఉడుకుతున్నాంటున్నది. సో ఇక్కడ వెంకట గారు మాట్లాడతారండి, చెప్పండి చెప్పండి. ఇక్కడ ఏం చెప్పేది లేదు, అన్నం భోజనం దేవుడు, దేవుని పేరు మీద అన్నదానం చేస్తున్నాడు. సరదాగా మనకు మళ్ళీ మన 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఉంటుంది అని అంతే. ఇంతమంది సర్వ్ చేయడానికి వీళ్ళందరం యుద్ధ సైనికులాగా మేమందరం కలిసి రెడీగా ఉన్నాం అన్నమాట. మళ్ళీ 20 మంది అక్కడ వడ్డించడానికి రెడీగా ఉన్నారు అట్లా. సో ఇది సేవ చేయడానికి ఇది అద్భుతమైన కార్యక్రమము అయిపోతుంది చూడండి. అంతే ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు, సిగ్గా సిగ్గు లేకుండా మాట్లాడు, సిగ్గు వాడుకుంటా సిగ్గు వాడుకుంటా మాట్లాడు. సినిమా షూటింగ్ లో ఉంటాడు, సీన్ బిజీగా ఉంటాడు అని కోరుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బిర్యానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా ఫ్లేవర్, పోయిన సంవత్సరం ఇంత గుమగుమలు ఆడేది కాదు, ఫ్లేవర్ చేస్తారు. ఫ్లేవర్ గుమగుమలు ఆడితే రండి రండి రండి, జాగ్రత్త అన్నీ జారుతుంది జారుతుంది. సో యుద్ధ ప్రాతిపదిక మీద దాని కమాన్ కమాన్ అన్నయ్య, జాగ్రత్త వేడి ఉందా అని సైడ్ అన్న. ఓకే, ఎంతమంది ఉంటే మళ్ళీ ఎంతమంది మిగిలితే అంతమందికి అప్పటికప్పుడు వండించి మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన విషయం ఇది. కానీ ఫాస్ట్ కానీ సార్ అంటున్నాడు అట్లా వద్దంటాడు సార్.
ఎక్కువ కనిపిస్తుంది కదా, కలుపుతారు దాన్ని మసాలా కలప ఏముంది అది అది కూడా అదే కదా. వండించారు ఇంకోటి పెట్టండి సూపర్ వేడి వేడి పప్పు అద్భుతం సరిపోతుంది మంచిగా అంత అదృష్టం ఏంది కావాలి వచ్చేసింది దండి. అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ భోజనం అరేంజ్ చేస్తున్నారు, ఎంతమంది మిగిలితే అంతమందికి. ఇప్పుడు అయితే టైం ఎంత అయింది, టైం ఎంత అయిందనా, టైం ఎంత అయింది ఎంత 2:40 2:40 అయినా కూడా ఇంత వేల మంది తిన్న తర్వాత కూడా మళ్ళీ మిగిలితే మళ్ళీ వీళ్ళందరికీ భోజనం అరేంజ్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, అభినందించిన విషయం. అది కష్టపడిన వీళ్ళు చివరిలో వీళ్ళు భోజనం చేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం వెనక ఈ మహానుభావులు ఉన్నారు. మళ్ళీ రేపు వస్తున్నా రాను, అందుకే అద్భుతంగా తీస్తున్నా. సో అద్భుతమైన వేడి వేడి భోజనము ఆరగిస్తున్నా. అసలు ఈ రైస్ ఫ్లేవరే అద్భుతంగా ఉంది. కాలి వేడి వేడి అన్నం తినేయచ్చు అంతే. నేను పప్పు ఎప్పుడు తినను, కానీ ఈ పప్పు వేడివేడిగా అద్భుతంగా ఉంది. సో అద్భుతమైన భోజనం, అంతకు మించి ఇంకేం లేనే లేదు. నడుస్తుంది, 3 గంటలు అయింది ఇప్పుడు. 3 గంటలకు కూడా వేడి వేడి భోజనం. సో ప్రతి సంవత్సరం మేమైతే ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా మధ్యాహ్నం చేరాలని అనుకుంటాం. ఈరోజు పటాన్ చెరువు పోయేది ఉండేది, ఆ కార్యక్రమం వదిలేసుకుని ఇక్కడ ఉన్నా. అది నిజం, ఇది 100%. ఓకే ఓకే, బోలో గణేష్ మహారాజ్కి జై. హలో. ఆ నైట్ ఇప్పుడు మళ్ళా నైట్ కార్యక్రమం మొదలైంది. మొదలైంది కాదు, ఆల్రెడీ చాలా మంది తినేసి తిన్నారు, మళ్ళీ అయిపోతే మళ్ళీ చేశారు. ఇది రాత్రి కార్యక్రమం చూడండి. తమ్ముడు కనిపించు, తమ్ముడు మాట్లాడు. మరి ఏమైనా మాట్లాడు. బోలో గణేష్ మహారాజ్కి అను అంతే అను మొత్తం. బోలో గణేష్ మహారాజ్కి జై అన. అది రాత్రి అయినా ఆల్రెడీ వండిన భోజనాలన్నీ అయిపోయినాయి, నేను లేట్గా వచ్చాను. ఇప్పుడు చూడండి మళ్ళీ అంత అద్భుతంగా పబ్లిక్ వచ్చారు. యూట్యూబర్ ఇష్టమా? కరదా జై. పట్టుకొని తింటున్నాము మొత్తానికి. అయితే నేను స్వీట్ తినాలయ్యా ఫస్ట్, నాకు కూడా ఆకలి. అందరు భోజనానికి పరిగెడతారు కానీ స్వీట్ అద్భుతంగా ఉంటుంది, స్వీట్ అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను కూడా మనిషిది కాబట్టి స్వీట్ని ఆరగిస్తున్నా. భోజనం గురించి భోజనం కంటే కూడా అద్భుతం, భోజనం అద్భుతం కానీ స్వీట్ కూడా, అందుకే స్వీట్తో సరిపెట్టుకుంటున్నా ఈ పూట.
ఎక్కడ చూసినా అట్లా ఉండదు. అద్భుతం అద్భుతం ఉంటే అద్భుతం. గణేష్ మనకి హలో అన్నం తిని కూడా మాట్లాడాలనా? ఇది రాత్రి భోజనంతో రాత్రి వేళ భోజనం ఇలా ముగుస్తుంది. ఇక్కడ కార్యనిర్వాహకులు ఉన్నారు, ఇక్కడ రాజుగారు ఉన్నారు. రాజుగారు కూడా అన్ని పూజా కార్యక్రమాల నుంచి అన్నిటినీ వారు నిర్వహిస్తున్నారు. ఓకే రాజుగారు, రెండు మాట చెప్పండి, రెండు మాట చెప్పండి, ఒకటే మాట చెప్పండి. ఎస్, భోజనం మాత్రం నంబర్ వన్ పెట్టడం. సారు ఒక రోజుకు 3,000 నుంచి 4,000 మంది వరకు పెడుతున్నాడు. అవును, సాయంత్రము 1,000 మంది పెడుతున్నాడు. పొద్దున అన్నదాత సుఖీ బావ విజయ లక్ష్యాలన్న జిందాబాద్ జిందాబాద్ విజయ లక్ష్యాలన్న జిందాబాద్ మహానుభావుడు. ఓకేనా? సో ఈ భోజనం అంతా స్పాన్సర్ చేసే విజయన్నకు మేము అంటే ఆయన గురించి అనుకోవడం అనేది ఇంపార్టెంట్. అది సో అది చివరిగా నువ్వు రావసారి విజయ విజయ లక్ష్యాలన్న పెద్ద కుమారుడు. హాయ్ హలో హలో. సో ఒకసారి చెప్పనా ఈ కార్యక్రమం గురించి ఎలా ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా గ్రాండ్ అవుతుంది. ఇది బెస్ట్, ఇప్పుడు వరకు ఇప్పుడు బెస్ట్ అయింది, ఎందుకంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే లవీనా, చూడండి చాలా సింపుల్గా ఈ కార్యక్రమం ఇన్ని ఈరోజు కనీసం ఒకటి 4,000 మంది తింటారు, 3,000 4,000 మంది తింటారు ఈరోజు. గత 4 సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఇక్కడే కాదు మళ్ళీ పక్కల వినాయకుడు కూడా స్పందన చేస్తారు, అది గొప్ప విషయం. సో బోలో బోలో తార్నాక లక్ష్యాల విజయ లక్ష్యాలన్న గణేష్ మహారాజ్కి జై, విజయ లక్ష్యాలన్న జిందాబాద్. ఓకేనండి, బాయ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. అయిపోయింది చెప్పండి, మీకు చెప్పండి దీని గురించి మీ స్పందన అండి. చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగుంది స్పందన. అంటే ప్రతిరోజు జరుగుతుంది కదా, పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు సార్లు బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు నిజాయం చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు కొన్ని 1,000 మందికి భోజనాలు పెడుతున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇంతమందికి పొద్దున సాయంత్రం రెండు పూటలు భోజనం పెట్టి అందరిని చాలా చక్కగా మాట్లాడించి చక్కగా చూస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ విజయ్ అందరి ఫ్యామిలీ. దేవుడు చల్లని దీవెనలు ఇవ్వాలి, అందరికీ అన్నదానం చేస్తుండు, దేవుడు ఆశీస్సులు అందాలని, అందరు మన అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఏ పార్ట్ ఇన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా చేస్తారు అరేంజ్మెంట్, ఎవ్రీ ఇయర్ ఇలానే అంటే చాలా పెద్ద ఎత్తునే చేస్తారు. రోజు రోజు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అందరికి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది రావాలని ఒక ఇది ఫెస్టివల్ టైపు, చాలా హ్యాపీ. ఒక్కరోజు పెట్టడానికే మనం ఇబ్బంది పడతాము, ఈయన రెండు పూటలు పెడతాడు పొద్దున్న మధ్య ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ కూడా 11 డేస్, ఇట్లా ఎవరితో పాసిబుల్ కాదు, చెయ్యరు కూడా. చాలా సంతోషం, అన్ని విధాలుగా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని మేము కోరుకుంటున్నాం. ఒకసారి జై బోలో గణపతి మహారాజ్ కి. జై బోలో గణపతి మహారాజ్ కి. చెప్పినా 30 సార్లు
ఇప్పుడు సాయంత్రం కూడా మళ్ళీ గేమ్స్ ఆడతారు కదా, అది కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడాలి, ఏం మాట్లాడతాం మాట్లాడ, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది, ప్రతి మంచిగా అవుతుంది రోజు, అన్నదానాలు మంచిగా అవుతుంది, భారీ జనాలు వస్తున్నారు, అన్నదానం మంచిగా అవుతుంది. ఇబ్బంది అవుతుందా వండి పెట్టడానికి? ఏమి ఇబ్బంది లేదు, అంత మంచిగానే ఉన్నది, అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అసలు మేము విజేందర్ పేరు, స్వీటమ్మ పేరు చెప్పాలి, మేము చెప్పాలి వాళ్ళ పేరు. మన తర్నాక డివిజన్ లో విజేందర్ గారు, స్వీటీ గారు అన్నదాన కార్యక్రమం, గణపతి దగ్గర అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. అందరూ రోజు భారీ ఎత్తుగా వస్తున్నారు భోజనానికి, చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకి. లాస్ట్ ఇయర్ కూడా బాగా ఉంది, ఈసారి ఇంకా మంచిగా ఉంది. ఎప్పుడు ఎల్లవేళగా గణపతి వాళ్ళిద్దరిని ఎప్పుడు ఆశీర్వదించడం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి జై. సో థ్యాంక్ యూ. ఇది రికార్డ్ చేయడానికి ఇంకా మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఇది అన్నదానం పెట్టడానికి, అందరిని ఫీడ్ చేయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మనల్ని ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తా?